యాక్చువల్ మాట్లాడుకున్నా. కానీ ఈ రోజున చూస్తున్న సిచ్యువేషన్ కి యూత్ కంటే ముందు ఫ్యామిలీస్. ఎస్, అదే సార్ మా ప్లాన్. ఎందుకంటే ఎస్ సార్ ఈ స్టోరీ వచ్చి ఆల్రెడీ యూత్ కనెక్షన్లో ఉన్నారు. ఏ విషయం ఇది ఫస్ట్ ఫ్యామిలీ లోపల రావాలి సార్. ఫ్యామిలీ రావాలి చిన్నపిల్లలకి. ఇప్పుడు ఇప్పుడు మన ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి నాకు తెలియదా, నాకు లైఫ్ గురించి అన్నీ తెలిసేయాలని ఒక మైండ్ సెట్లో ఉంటాం. వాళ్ళకి దా నేర్పించాలి. ఇప్పుడు ఓ 10 ఇయర్స్ ఉన్న పిల్లలు ఈ సొసైటీ మీద పెద్ద భయం, ఫ్యూచర్ గురించి పెద్ద భయం, స్కూల్కి వెళ్తే ఓ భయం, అన్నీ ఓ భయంలోనే వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళకి లైఫ్ అనేది చాలా సింపుల్, ఈ మూమెంట్ లివ్ చేయి, ఇప్పుడు నువ్వు కూల్గా ఉండు, అన్నీ జరుగుతుంది అలానే చిన్నపిల్లలకి నేర్పించాలి అలానే మా మనం టార్గెట్. అది జరుగుతుంది. అంటే అది అది డైలీ ప్రాసెస్ అండి, ఒకరోజు కాదు, డైలీ ప్రాసెస్. నేర్చుకుంటూనే ఉంటాం. అంటే ఆయన చేసే పనులు కానివ్వండి, ఆయన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్న విధం కానివ్వండి, నేర్చుకుంటూనే ఉంటాం. ఏదో ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. అండ్ కెమెరా ఆన్ చేసిన తర్వాత హీస్ ద క్యారెక్టర్. మా మామయ్య కాదు, నా గురువు గారు కాదు. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ టైం క్యారెక్టర్ ప్లే చేస్తాం. దట్స్ వాట్ ఐ కెన్ సీ. సో దాన్ని ఎలాగా ఆయన చేశారంటే అది ఇట్స్ మెస్మరైజింగ్ అండి. ఆన్ సైడ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మొత్తం మారిపోతుంది. ఎక్కడుంది వచ్చింది, నాకు ఏ టాక్ రాలేదు. నా పోయి లైవ్గా ఆడియన్స్తో చూశాను, నా ఆడియన్స్తో చూశాను కదా, నాకు స్క్రీనే తెలియట్లేదు. ఆడియన్స్తో కూర్చుని 2 అవర్స్ నా సెలబ్రేట్ చేసేసి వచ్చుకున్నాను. నాకు ఈ టాక్ ఆ టాక్ గురించి నా ఏ అక్కర్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే ఎక్కడో ఉంది వచ్చింది, అమ్మాయికి వచ్చింది. మిక్స్డ్ టాక్ అనేది వాళ్ళకి వచ్చింది ఈ రోజు లేదండి. ఉంటే సూపర్ హిట్, లేదా అటర్ ఫ్లాప్. మిక్స్డ్ టాక్ రావడం అనేది ఛాన్స్ లేదు. ఒకడు నాన్ సింగిల్నే, నాకు వచ్చిన స్క్రిప్ట్లో వచ్చినది ఒకడు నాన్ సింగిల్నే డాన్స్ చేశాడు, అన్నీ నాన్ సింగే. దాని గురించి ఓ సీన్, ఆ సీన్ నా పర్ఫెక్ట్గా తీశాను అంతే. సార్ ఇయర్లో టాప్ బ్లాక్ బస్టర్ 2023కి ఇట్ విల్ బి ద టాప్. ఒక చెప్తానండి, డబ్బులతో ఎప్పుడు సినిమాని వెలకట్లేవు ఏమండి, డబ్బులతో వెలకట్లేవండి సినిమాని. సినిమాలో మెసేజ్ అదే అదే డబ్బులు మెసేజ్ ఏంటి అది తెలుసా మీకు, మెసేజ్ ఏంటో తెలుసా మీకు, మెసేజ్ ఏంటో తెలుసా. సినిమాలో చూడటం గురించి కాదండి, కాదు సినిమా చూడటం గురించి కాదండి, దాంట్లో మెసేజ్ ఏంటో తెలుసా. ఈ క్షణంలో మన ఎంత కలెక్ట్ చేస్తాను అనేది ఫ్యూచర్, దానిలో బతకలేం కదా, దాన్ని బతకలేం కదండి. థ్యాంక్ యూ సో మచ్.